సో ఆరేళ్ల చిన్నారి పాప ఘటన ఈ సందర్భంగా ఆత్మహత్యను ముగిసిపోయింది. ఇంతకు న్యాయం జరిగిందా జరగలేదా అనే విషయంపై ప్రశ్నించే గొంతుకగా ఉస్మానియా విద్యార్థి అందరికి తెలుసు మహిపాల్ యాదవ్ ఉన్నాడు. చెప్పండి, దాదాపు రెండు రోజులు చూస్తున్నాం ఈ ఘటనపై, ఇక్కడ మేము కూడా తిరుగుతా ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చిన అనగానే ఆత్మహత్యతోని న్యాయం జరిగిందా, ఇంతకు అసలు ఎటువంటి ప్రోలాంగ్ చేస్తున్నారు, పోలీసు వ్యవహారం ఏ విధంగా అనిపిస్తా ఉంది ఇక్కడ, అంటే ఒక చిన్న ఎన్కౌంటర్ కావాలా లేకపోతే విశిక్షణ గారని చెప్పి చాలా వరకు పోలీసు ఉన్నారు, ఎటువంటి అధికార పార్టీ మంత్రులు కూడా చెప్పడం జరిగింది కదా, మన తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించి లేకపోతే ప్రయత్నం చేస్తున్నారు, నిజంగా ఆత్మహత్య చేసుకున్నాను అనుకుంటారా, ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్టు న్యాయం జరిగింది అనుకుంటున్నారా మరి మీరు? ఇదేంటంటే అంత తికమక ప్రభుత్వం ఉంది, గందరగోళ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు చచ్చిపోయిన డీజీపీ పెడుతున్నాడు, కేటీఆర్ పెడుతున్నాడు, మళ్ళా కేటీఆర్ చెప్పేది రెండు రోజులకు సారీ అని చెప్తాడు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది వీళ్ళకే ఒక క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కేటీఆర్ ఎవరన్నా పెట్టడానికి ట్విట్టర్లో, అసలు ఇప్పుడు కేటీఆర్ ఎప్పుడన్నా ఈ దుర్మార్గుడు రేప్ చేసినా ఎప్పుడన్నా చూసిండా, మర్డర్ చేసినందుకు చూసిండా, చూడలేదు. సింగరేణి కాలనీకి తీసుకొచ్చి వీళ్ళ బంధువులకు, ఆ చైత్ర వాళ్ళ అమ్మ నాన్నకు, వాళ్ళ మామకు చూపించి వాళ్ళు ఐడెంటిఫై చేస్తే వాడు చచ్చిపోయిన నమ్ముతారు ఒకటి. ఇంకొకటి, వాడంతటి వాడు ఆత్మహత్య చేసేదాకా ఈ ప్రభుత్వాలు మరి మన గుడ్డి కూరల పనులు తోముతున్నారా? వాడే ఆత్మహత్య చేసుకుంటే మీరెందుకు మరి? మరి రేపటి రోజున చాలా మంది రేపిస్టులు వాళ్ళంతటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, అంటే వీళ్ళు మాత్రం దొరకబడ్డారు. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ అండి, 2 లక్షల కోట్ల ఇన్కమ్ పెట్టుకొని, లక్షల సీసీ కెమెరాలు పెట్టుకొని, ఇంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని వాడు ఆత్మహత్య చేసుకునేదాకా ఎందుకు పట్టుకోలేదని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూ ఉన్నాం. ఇంకోటి, వాడనేది అవునో కాదో డౌటే ఉంది, వాడిని ఇక్కడికి తీసుకురావాల్సిందిగా గట్టి గట్టి మంది. ఇంకోటి, పోలీసుల వ్యవహారం చూస్తే అంటే వాళ్ళు నిజంగా సిగ్గుచని చెప్పుకో రకంగా చూసుకుంటే, ఏంటంటే ఫస్ట్ మన దిశ యొక్క పోలీసు ఆ సందర్భంలో చూసినప్పటికి కూడా ఒకవేళ 0 FIR బుక్ చేసుకుంటే అప్పుడు దిశ బతుకునేది చాలా వరకు వార్తల్లో వచ్చింది. ఇప్పుడు కూడా ఫస్ట్ ఇట్లా పోలీస్ ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ తీసుకొని చూసినట్లయితే ఇప్పుడు కూడా కొంచెం ఏమన్నా రాజం దొరకబట్టడం లేకపోతే సజీవంగా మిగిలిపోయే చైతన్య వార్తల్లో వస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, 1500 సీసీ కెమెరాలు, 70 పోలీస్ టీములు విరిచిక్కోలేక ఒక నిరక్షరాస్యుడు రాజరంగంపై చదువుకోవడం మాట ఉంది. అంటే చదువుకున్న పోలీసుల వైఫల్యమా లేకపోతే చదువుకొని రాజు గెలిచినట్టుగా పట్టు తెచ్చుకోవడం విషయంలో? అదే అండి, కేసీఆర్ ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అనొచ్చు. వారం రోజుల దాకా దొరకబట్టలేరంటే నవ్వుతున్నారండి. ఇంత అసమర్థత సీఎం, ఇంత అసమర్థత హోమ్ మినిస్టర్. ఈ హోమ్ మినిస్టర్ ఉన్నాడా చచ్చిపోయిందని డౌట్ వస్తుంది. ఇప్పటిదాకా ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేడండి. అసలు ఒక చేన్లో దిష్టి బొమ్మను పెట్టుకున్నట్టు పెట్టుకున్నారా ఏంది? అంటే పవర్స్ అన్ని కేసీఆర్ చేతులు ఉన్నాయా డౌట్ వస్తుంది. ఇంత అసమర్థత ముఖ్యమంత్రి మేము ఎక్కడ చూడలేం. వాడంతట వాడు రేప్ చేసిండు, వాడంతట వాడు మర్డర్ చేసిండు, మళ్ళీ వాడంతట వాడే చచ్చిపోయాడు. అంటే ఇలా ప్రభుత్వం ఉండేందుకు, మీకు ఇన్ని వ్యవస్థలు ఉండేందుకు, మేము లక్షల కోట్ల ఇన్కమ్ కట్టి మీకు ఆదాయం ఇచ్చాడు ఎందుకని కేసీఆర్ ని అడుగుతున్నాం. ఇప్పటిదాకా కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడానికి రాలే. ఉత్తరప్రదేశ్ కు సీఎం వా లేకపోతే రాజస్థాన్ కు సీఎం వా, తెలంగాణ రాష్ట్రానికి సీఎం వా అని ప్రజలు నవ్వుతా ఉన్నారు, లేడీస్ తిడుతా ఉన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కేసీఆర్ గారు ఇలా కుటుంబ సభ్యులను పరామర్శించాలి, వాడి డెడ్ బాడీని కేసీఆర్ ఎత్తుకురావాలి. రాజు డెడ్ బాడీ ఏదైతే ఉందో వాడు నిజంగా ఆడే అయితే రా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు నలుగురు ఆ రాజు డెడ్ బాడీని ఎత్తుకొచ్చి వీళ్ళ తల్లిదండ్రుల ముందు చూపిస్తే అప్పుడు మాకేమైనా నమ్మకం వస్తుందని వాళ్ళ తల్లిదండ్రులు అంటాం. ఇటువంటి ఘటన జరుగుతున్న రాష్ట్రంలో కూడా జరిగినప్పుడు లేకపోతే ఎన్కౌంటర్ లేకపోతే చిత్రీకరిస్తాను, ఇక మీద ఈ ప్రభుత్వం ఆగుతే ఇలాంటి ఇప్పటికైనా కూడా? అరే ఇప్పుడు మారుతిరావు ఒక ఇష్యూ జరిగింది, ప్రణయమృత ఇష్యూ జరిగింది, మర్డర్ చేసినని పట్టుకున్నారు. ఎవరు చేయించిండ్రా అని అడిగితే మారుతిరావు చేయించిండు, అమృత వాళ్ళ నాన్న అని చెప్తే వాళ్ళ నాన్నని కూడా అరెస్ట్ చేసిరు. మరి ఇప్పుడు గంజాయి తాగిండు, మరి గంజాయి తాగినోడికి ఎవడెమ్మిండో పట్టుకోలే కదా, వాడికి ఎవడెమ్మిండో పట్టుకోలే కదా, వాడు వెనకాల ఎవడన్నాడో పట్టుకోలే కదా. వీళ్ళందరినీ పట్టుకోకుండా ఒక రాజుగాడే ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇప్పుడు గంజాయి అమ్మినోడు కూడా ఆత్మహత్య చేసుకోవాలా, వాడి కమ్మినోడు కూడా ఆత్మహత్య చేసుకోవాలా, వీళ్ళు వెనకాల ఉన్న పోలీసులు మంత్రులు కూడా ఆత్మహత్య చేసుకుంటేనే నెక్స్ట్ చైత్రకు జరిగిన కష్టాలు అవి ఎవరికి జరగవు. కానీ వీళ్ళందరినీ చంపకుండా ఒక రాజుగాడ చచ్చిపోతే ఇలా గంజాయి అమ్మినోడు ఇట్లాంటి రాజులను, లక్ష రాజులను తయారు చేస్తాడు. ఆల్రెడీ సమాజంలో లక్షల రాజు లాంటి మెంటాలిటీ ఉన్నోళ్ళు, సాడిస్టులు, సైకోలు మన చుట్టే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు పిల్లలను కొడతారు, తల్లులను కొడతారు, నెక్స్ట్ పక్కింటి వాళ్ళనే రేపులు చేస్తారు. వీళ్ళని పట్టుకొని పోలీసులు ఉతికి ఆరేయాల్సిన అవసరం ఉందని మేము గట్టిగా చెప్తా ఉన్నాం. కేటీఆర్ కూడా మొదట్లో ట్విట్టర్ లో దొరికిందని చెప్పి చెప్పడం, ఆ తర్వాత తప్పు సమాచారం చెప్పడం, ఈ వ్యవహారం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఒక అధికారంలో మంత్రి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరికినా కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఆయన విశ్వసనీయత ఉంటే ట్విట్టర్ అని పెడుతున్నాను కూడా, ఆ ఫస్ట్ దొరికిందని పెట్టడం, ఆ తర్వాత దొరకలేదని చెప్పి విషయం ఆ మార్గంగా మాట్లాడడం వల్ల ఈ వ్యవహారం మీరు ఎట్లా అనిపిస్తుంది? సిగ్గు చేయటండి, ఆ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇంకోటి, ఈజ్ నాట్ ఏ హోమ్ మినిస్టర్, ఈజ్ ఐటీ శాఖ మంత్రి. ఐటీ శాఖ మంత్రికి ఏం పని అండి?
హోమ్ మినిస్టర్ చెప్పాలి కదా, హోమ్ మినిస్టర్ చెప్పాల్సింది, ఐటీ శాఖ మంత్రి చెప్తుండు, ఐటీ శాఖ మంత్రి చెప్పాల్సిందేమో, హోమ్ శాఖ మంత్రి చెప్తున్నాడు, అసలు ఇక చీఫ్ మినిస్టర్ అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖర్ ఉన్నాడా చచ్చిపోయినా అని అందరికి డౌట్ వస్తుంది. మరి రాజుతో పాటు కేసీఆర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడా? ఎందుకంటే ఇంత అసమర్థత పాలన అందించినా నన్ను ప్రజలు చీపడతా ఉన్నారు, నేను ఎందుకురా ఈ బతుకు బతికి అని చెప్పి రాజు చచ్చిపోయినట్టు కేసీఆర్ కూడా చచ్చిపోయిందా అని డౌట్ వస్తుంది. బతుకుంటే ఈ పాటికే చైత్ర తల్లిదండ్రులను పరామర్శించి పోయేటోడు కదా, ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పుకుంటుడు కదా, నిజంగా పెద్ద కొడుకు అయితే పరామర్శించడానికి రావాలి కదా. ఈయన పెద్ద కొడుక, సాడిస్ట్ కొడుక, లంగ కొడుక, దొంగ కొడుక అనేది మరి రానున్న కాలంలో తెలుస్తుంది. చివరిగా డిమాండ్ చేసేది ఏంటి? ఇప్పుడు న్యాయం జరిగింది, డిమాండ్ ఒక్కటే, వాణిడికి పట్టుకొచ్చి చూపెట్టాలి, చూపెట్టాలి వాళ్ళ తల్లిదండ్రులు, చైత్ర వాళ్ళ తల్లిదండ్రులు కన్ఫర్మ్ చేయాలి. ఈ సింగరేణి కాలనీ వాసులు అందరు కూడా వీడే అని వీళ్ళు అంటే అప్పుడు ఈ కేసుకు న్యాయం జరిగినట్టు. కానీ నెక్స్ట్ గంజాయి అమ్మిన వాళ్ళు అందరిని పట్టుకొని రావాలి. వాళ్ళు ఉన్నన్ని రోజులు రేపులు మర్డర్లు జరుగుతూనే ఉంటాయి. రాజు లాంటి వాళ్ళు లక్ష మంది రాజులు తయారవుతారు. ఎందుకంటే గంజాయి తాగిన తర్వాత, వైట్నర్ తాగిన తర్వాత వాడికి ఏం చేస్తున్నామని సోయి ఉండదు. వాడు రేపు ఒక 60 ఏళ్ళ ముసలామెను కూడా ఎత్తుకపోవచ్చు, 30 ఏళ్ళ ఆమెను కూడా ఎత్తుకపోవచ్చు, 5-6 ఏళ్ళ ఆమెను కూడా ఎత్తుకపోవచ్చు. గంజాయి వైట్నర్కు అంత పవర్ ఉంటుంది. కాబట్టి కొనేటోడిని పట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, తాగినని పట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, రేప్ చేసినని పట్టుకున్నాడు ఎంత ఇంపార్టెంటో, గంజాయి అమ్మేటోళ్ళు ఆ నెట్వర్క్, ఆ చైన్ సిస్టమ్ అంతా పట్టుకోవాలా? ఈ రాజకీయ నాయకులే ఉన్నారని మాకు డౌట్ వస్తుంది. పట్టుకోక మాత్రం, పట్టుకోకపోతే మాత్రం నెక్స్ట్ ఓట్ల కోసం వస్తే టీఆర్ఎస్లను చెప్పుల దండలేసి ఉరికి చురికిచ్చి గాడిద మీద ఊరేగిస్తారని ఈ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. హుజూరాబాద్ లో కూడా చిత్తు చిత్తుగా ఓడగొడతా ఉంటున్నారు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకే. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.